కలవకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలకు సివిల్ జడ్జి మారం అర్పితారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఐ రూబేను బేగం, డాక్టర్ యశోదాబాయ్, హెచ్ఎం నిర్మలా ప్రిన్సిపాల్ సురేందర్ రెడ్డి, అధ్యాపకులు సదానంద గౌడ్, గణేష్ గౌడ్, రాముడు, పరశురామ్, మల్లేష్, శ్రీనివాస్, భీమేశ్వర్, శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. 75 ఇయర్స్ ఇండిపెండెన్స్ డే అయింది కాబట్టి ఆ అమృత ఫలాలని ఆ మూమెంట్స్ని వి హ్యావ్ టు ఎంజాయ్. ఎంజాయ్ చేయడమే కాదు, అంటే ఇండిపెండెన్స్ వచ్చి 75 ఇయర్స్ అయింది సరిపోయింది అలా కాదు. అసలు చట్టం అంటే ఏంటి, ఈచ్ అండ్ ఎవరీ ఒక విలేజ్లో కూడా లీగల్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అంటే న్యాయ వ్యవస్థ గురించి ప్రతి ఒక్క పల్లెలకి పల్లె వాళ్ళకి ఏంటి అనేది వాళ్ళకి చెప్పాలి. అంటే వాళ్ళ లోపలికి తీసుకెళ్ళాలి చట్టాన్ని. ఏంటి మేడం అంతా చట్టం అంటే మీరెందుకు అంటే మినిమం ప్రాబ్లమ్స్ ఆఫెన్సెస్ జరగకుండా నేరాలు జరగకుండా అరికట్టడానికి ఈ ముఖ్య ఉద్దేశం అండి. మీకు చదివారు కదా ఏముంది ఇక్కడ, పాన్ ఇండియా అవేర్నెస్ అండ్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్. అవుట్ రీచ్ చాలా ఇంపార్టెంట్ వర్డ్. అవుట్ రీచ్ అంటే బియాండ్ మా కోర్టు పరిధి నుంచి వెళ్ళి విలేజెస్ వరకు వెళ్ళి తాలూకా మండల్ వరకు వెళ్ళి మేము ఈ క్యాంప్ కండక్ట్ చేయాలి. ఈ క్యాంప్ కండక్ట్ మీరు అనుకోవచ్చు మేడం మీకు ఏదైనా ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉంటుందేమో. అమ్మ నాకు ఇప్పటికి వచ్చిన ఈరోజు సెకండ్ సాటర్డే, యాక్చువల్గా టుడేస్ హాలిడే. నిన్న 5 o'clock నుంచి నేను రిలీవ్ అవ్వచ్చు నా ఆఫీస్ నుంచి. మరో నేను షాపింగ్ కూడా చేయలేదు. దసరా షాపింగ్ చాలా చేయాలి యాక్చువల్ మా పిల్లలకి మా ఫ్యామిలీకి. కానీ పర్మిషన్ ఉన్నా కానీ యాజ్ పర్ ద ఆర్డర్స్ ఆఫ్ హాన్బుల్ సుప్రీం కోర్ట్ ప్రకారంగా ప్రతి ఒక్కరికి లీగల్ అవేర్నెస్ అనేది కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి నాకు 5 పైసలు లాభం కూడా రాదు, నా టైం వృధా అవుతుంది. కానీ న్యాయ వ్యవస్థలో ఉండి టైం వృధా అవుతుందని కాదు. న్యాయం అంటే నేను జాబ్ తెచ్చుకొని నేను 1 లక్ష రూపాయలు సంపాదించుకొని ఏదో ఆర్డర్లు చెప్తూ 4 కోట్లు ఉండడం కాదు. అది కాకుండా నా పరిధి వేరే ఉంది అని సుప్రీంకోర్టు వాళ్ళు గ్రహించారు కాబట్టి మన ఎంటైర్ తెలంగాణ కూడా కాదు, ఆల్ ఇండియా ఇది. ఆల్ ఇండియాలో